ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హౌ టు ఎర్న్ మనీ బై ఫామ్ ఫిల్లింగ్ అని చెప్పి సర్చ్ చేస్తున్నారా? మీరు కరెక్ట్ వీడియోకి వచ్చారండి. ఇప్పుడిప్పుడే ఫామ్ ఫిల్లింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. ఫామ్స్ ని ఫిల్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక్క ఫామ్ ని ఫిల్ చేస్తే 40 రూపీస్ వరకు, 10 ఫామ్స్ ని ఫిల్ చేస్తే అప్ టు 400 రూపీస్ వరకు, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి అప్లికేషన్ ఫీల్ అయితే ఉండవు. ఇప్పుడిప్పుడే ఒక వెబ్సైట్ వచ్చింది, ఇక్కడ 100% పేమెంట్ కూడా అయితే ఇస్తున్నారు. అండ్ మన ఇండియన్స్ ఈ వెబ్సైట్ యూస్ చేసుకొని ఎక్కువ ఎర్నింగ్ అయితే చేస్తున్నారు. ఈ ఫామ్ ఫిల్లింగ్ వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి ఆ వెబ్సైట్, ఎలా అప్లై చేసుకోవాలి, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలి, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీకోసం చాలా రీసెర్చ్ చేసి వీడియో తీసుకొచ్చాను. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకే వస్తాయి. టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వెబ్సైట్ అయితే వచ్చింది, దీంట్లో ఫామ్స్ ని ఫిల్ చేస్తూ అండ్ డిఫరెంట్ వేస్ తో మనం ఎర్న్ చేసుకోవచ్చు. అన్ని వేస్ మనం తెలుసుకుందాం, ఎలా విత్డ్రా చేయాలో కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మొదటిగా మనం వర్క్ చేయబోయే కంపెనీ దానికి సంబంధించిన రేటింగ్ తెలుసుకుందాం. ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే పీకో వర్కర్స్. ఇక్కడ ఒక 2800 మెంబర్స్ రేటింగ్ అయితే ఇచ్చారండి, 4.1 రేటింగ్ అయితే ఉంది. అంటే కళ్ళు మూసుకునే మనం ట్రస్ట్ చేసి దీంట్లో అయితే వర్క్ చేయొచ్చు. అండ్ మీకు ఏంటంటే చాలా ఫాస్ట్ గా మనీ అయితే వస్తుంది అండ్ ఇన్స్టెంట్ గా మీరు దాన్ని బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఒక రివ్యూ అయితే ఉంది, ఐ గాట్ మై థర్డ్ పేమెంట్ ఫ్రమ్ అని చెప్పి పీకో వర్కర్స్ అని చెప్పి పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. ఈ విధంగా ఈ వెబ్సైట్ మీరు అయితే ట్రస్ట్ చేయొచ్చండి. కేవలం 2 to 3 అవర్స్ కానీ వర్క్ చేశారు అనుకోండి, ఒక $30 అంటే ఈజీగా 2000 రూపీస్ వరకు మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా బ్యాంక్ అకౌంట్ అయితే పంపించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ద బెస్ట్ సైట్ టు ఎర్న్ పాకెట్ మనీ, ఐ హావ్ టేకెన్ $30 అంటే ఇతను ఒక వర్క్ చేసి పాకెట్ మనీ లాగా ఒక $30 అయితే విత్డ్రా చేశారని చెప్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు మనం వెబ్సైట్ లోకి వెళ్ళి ఎలా రిజిస్టర్ అయ్యి ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు వెబ్సైట్ సంబంధించిన అఫీషియల్ పేజ్ అయితే నేను వచ్చేసాను. అంటే ఇక్కడ స్మాల్ గిగ్ బిగ్ రిజల్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే టేక్ ఏ సర్వే, అంటే మనం సర్వేస్ చేస్తూ కొన్ని రివ్యూస్ ఇస్తూ కొన్ని యాప్స్ ని టెస్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. సర్వే అనేది మనందరికి తెలుసు అండ్ రివ్యూస్ రావడం కూడా తెలుసు, అది మనకు నచ్చిన ఏదో ఒక ప్రోడక్ట్ గురించి రాస్తే సరిపోతుందండి. యాప్ టెస్టింగ్ అంటే ఏం లేదండి, జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఎలా వర్క్ అవుతుంది, అంత ప్రాపర్ గా ఉందా లేదా, సో ఈ విధంగా చాలా బేసిక్ వర్క్ అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసుకొని ఇప్పటికే ఇండియన్స్ అనేవాళ్ళు చాలా మంది, అంటే మన ఇండియన్స్ ఎక్కువగా దీని ద్వారా అయితే ఎర్న్ చేసుకున్నారండి. ఈ విధంగా మనం కూడా దీని ద్వారా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెబ్సైట్ సంబంధించిన చూసాం కదా, మనం దీంట్లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ ఒక పర్సన్ చూడొచ్చు, ఇతను అయితే $31 అయితే ఎర్న్ చేసుకున్నారు అండ్ ఒక్కొక్క జాబ్ చేసినందుకు ఈజీగా 10-15 రూపీస్ ఈజీగా మనకైతే వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్లింగ్ వర్క్ వెబ్సైట్లో ఎలా మనం సైన్ అప్ అవ్వాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో moneybabai.com అని చెప్పి ఈ విధంగా సర్చ్ చేయండి. ఇలా సర్చ్ అంగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇక్కడ 100% జెన్యున్ ఫామ్ ఫిల్లింగ్ జాబ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందండి, విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ పేజ్కి అయితే వస్తాము. ఇక్కడ పైన సైన్అప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం అనుకోండి. మొదటిగా మనకు సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయాలి, అంటే మన రియల్ నేమ్, మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మనకి నిక్ నేమ్ ఉంటే ఇవ్వచ్చు లేదా దాని తర్వాత మనకు సంబంధించిన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చి సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇస్తామో ఈ విధంగా మనం ఇచ్చిన మెసేజ్కి అంటే ఈమెయిల్కి ఏంటంటే ఒక లింక్ అయితే వస్తుంది, దీని మీద క్లిక్ చేసుకొని మన అకౌంట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఈ విధంగా దాని మీద క్లిక్ చేశాను, ఈ విధంగా యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని చెప్పి అయితే వస్తుంది. గో టు ద లాగిన్ పేజ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఈ విధంగా ఇప్పుడు మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఇందాక అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చాం కదా, అది ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లాగిన్ అయ్యాము, లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది, ఫైండ్ జాబ్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే చేయించండి. ప్రస్తుతానికి ఈ వెబ్సైట్లో 1100 జాబ్స్ ఉన్నాయి, అంటే 1100 జాబ్స్ అయితే ఉన్నాయి. దానిలో టైపింగ్ వర్క్ ఉండొచ్చు, ఫామ్ ఫిల్లింగ్ వర్క్, ఈ విధంగా డిఫరెంట్ వర్క్స్ అయితే ఉంటాయి. ఇవి కానీ కంప్లీట్ చేసాం అనుకోండి, ఈ విధంగా మనకి ఇంత మనీ అయితే వస్తుంది. ఈజీగా 10-15 అంటే ఒక 10-15 మినిట్స్ కానీ మీరు కానీ టైం ఇస్తే ఈజీగా మీరు ఒక 50-60 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇలా అయితే ఉంటుంది కదా ఈ ఫామ్ ఫిల్లింగ్ వర్క్ ఏదైతే ఉందో. ఇక్కడ పెయిడ్ సర్వీస్
అని కనిపిస్తుంది కదండీ, దీని మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే చూసే సర్వే అని చెప్పి కనిపిస్తుంది. ఈ సర్వే చేస్తే మనకు ఒక 15 రూపీస్ అయితే వస్తుంది, అంటే ఒక 10 మినిట్స్ వర్క్ చేస్తే 15 రూపీస్ వస్తుంది. ఈ విధంగా 19 మినిట్స్ వర్క్ చేస్తే ఒక 10 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చాలా వర్క్స్ మనకైతే కనిపిస్తున్నాయండి. అండ్ ఇదైతే ఒక 34 రేటింగ్ అయితే ఉంది. ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడైతే వస్తుంది, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి. ఈ విధంగా మనకి ఫామ్ ఫిల్లింగ్ వర్క్ అయితే ఉంటుందండి. ఆర్ అంటే మీరు మనం ఎక్కడ ఉన్నామని చెప్పని అడుగుతున్నారు. ఈ విధంగా ఇండియాలో అయితే ఉన్నామని చెప్తున్నాను. సో ఈ విధంగా మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే వస్తున్నాయండి. సో ఈ విధంగా ఏవైతే ఫిల్ చేస్తున్నాను, మీరేంటంటే కొంచెం కరెక్ట్గా అయితే ఎంటర్ చేయొచ్చు, లేదా మీరు ఏంటంటే ఫాస్ట్గా ఈ విధంగా అయితే ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏ ఇయర్లో పుట్టామని చెప్పి అయితే అడుగుతున్నారు. అండ్ మంత్ కూడా అయితే అడుగుతున్నారు. సో ఈ విధంగా మంత్ కూడా అయితే ఇచ్చాను. దీని తర్వాత ఏ డే మనం పుట్టాము అయితే అన్నారండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనకు సంబంధించిన బర్త్డే కూడా అయితే వచ్చింది. ఈ విధంగా వాట్ ఈస్ యువర్ పోస్టల్ కోడ్ అని చెప్పి అయితే వచ్చింది. ఇప్పుడు మనకు సంబంధించిన పోస్టల్ కోడ్ కూడా మనం అయితే ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఏంటంటే మనకు సంబంధించిన ఒక కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే సింపుల్ ఫామ్ ఫిల్లింగ్ వర్క్ మీ కాంటాక్ట్ కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఏంటంటే ర్యాండమ్గా మీకు నచ్చిన డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో ఈ విధంగా నేనైతే మీకు చూపిస్తున్నాను వాట్ ఈస్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు నాకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ కూడా అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్ నేను వీడియోని ఎక్కడ పాస్ చేయకుండా మీ కళ్ళ ముందైతే ఈ ఫామ్ ఫిల్లింగ్ వర్క్ అయితే చేస్తున్నాను. అంటే ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, వీటిని మనం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా చూడవచ్చు, ఇదైతే మనకైతే వచ్చింది. నెక్స్ట్ టిక్ మార్క్ మీద అయితే ఇచ్చానండి. ఐఎంఏ సెలెక్ట్ అండ్ మ్యాన్ అయితే ఇచ్చేద్దాం. ఓకే ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాము. విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఇంగ్లీష్ తెలుగు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. మన ఏజ్ ఎంత అని చెప్తున్నారు, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు నాకు సంబంధించిన ఏజ్ అయితే నేనైతే ఇస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. మనం ఏ సిటీలో ఉంటాం మనం ఇలా తడుతున్నారు. సో ఈ విధంగా ఇలాగైతే ఇచ్చాను. మీకు కావాలి డైరెక్ట్గా మీరున్న పర్ఫెక్ట్ లొకేషన్ కూడా అయితే ఇవ్వచ్చు. సో ఈ విధంగా చూడండి, చూసే సర్వే అని చెప్తున్నారు. అంటే ఆ సర్వే ఏంటంటే ఆ సర్వేలో మనకి మనం అయితే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు, నెక్స్ట్ సర్వే అయితే చూసుకోండి అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇలాగా మనం పార్టిసిపేట్ చేసినందుకు కొంత సైన్ అప్ బోనస్ కూడా మనకైతే వస్తుందండి. ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తే ఎంతో కొంత బోనస్ వస్తుంది. అండ్ కొన్ని సర్వీసులు ఏంటంటే మన అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, అలాంటి వాటికి అయితే ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మీరు చూడొచ్చు మీరు ఎలాంటి వాటిని ప్రిఫర్ చేస్తే మెయిన్ బాగుంటుందంటే, ఇక్కడ మనకి 97 రేటింగ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే ఎక్కువ మంది సర్వేలో పార్టిసిపేట్ చేశారు. అంటే దీనిలో పార్టిసిపేట్ చేస్తే మనకు ఖచ్చితంగా మనీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా 8 మినిట్స్ ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చి ఈ విధంగా సెలెక్ట్ మనం ఏ ప్లేస్లో ఉన్నాం వీళ్ళు తడుతున్నారు. సో ఈ విధంగా ఈ ప్లేస్ అయితే ఇస్తాము. ఇందా మనం చూసాం కదా చాలా బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డీటెయిల్స్ అన్ని ఏంటంటే మనం అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు కావాలంటే ఈ పెయిడ్ సర్వీస్ మీద క్లిక్ చేసి ఈ ఫామ్ ఫిల్లింగ్ వర్క్ చేయొచ్చు, లేదా మీరేంటంటే ఈ టైపింగ్ వర్క్ కూడా చేయించండి. ఫ్రెండ్స్ ఇక్కడ రెఫర్ ఏ ఫ్రెండ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం రెఫర్ చేస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. ఇక్కడైతే మనకు ఒక వర్క్ అయితే వచ్చిందండి. ఈ వర్క్లో ఏంటంటే మనం ఇక్కడ కానీ సైన్అప్ కానీ చేసామనుకోండి, మనకి 30 నుండి 40 రూపీస్ అయితే వస్తుంది. అంటే ఇలాంటి వర్క్ కూడా వస్తుంది. అంటే కేవలం ఫామ్ ఫిల్ వర్కే కాకుండా ఇలాంటి కొన్ని వర్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జెండర్, మన డేట్ ఆఫ్ బర్త్, మన సిటీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఏంటంటే మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేద్దాం. ఈ విధంగా మనం ఇక్కడ వర్క్ వచ్చింది కదండి. అంటే ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ మనం వర్క్ ఏం చేయాలి ఎక్కడైతే ఉంది. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్ ఏంటంటే మనం కాపీ చేసి దీనిలో అయితే వెళ్ళి ఇక్కడ సైన్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సైన్అప్ చేసేటప్పుడు ఇక్కడ ఒక రెఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఈ కోడ్ అనేది మనం అయితే రెఫరల్ కోడ్కి అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ మనం అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఆ ప్రాసెస్ కానీ కంప్లీట్ చేస్తామనుకోండి, దాని తర్వాత మనకి ఏంటంటే మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది కదా, అప్పుడు ఆ స్క్రీన్ షాట్ అనేది తీసుకువచ్చి ఇక్కడ ఫినిష్ ద జాబ్ సబ్మిట్ ద ప్రూఫ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సబ్మిట్ ప్రూఫ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే $0.4 అయితే వస్తుంది. ఈ విధంగా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు, దాని తర్వాత మనకి మనీ అయితే వస్తుంది. సో ఈ విధంగా టైపింగ్ వర్క్తో పాటు ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే ఉంటాయి. దీనిలో అయితే మంచి రేటింగ్ అయితే ఉందండి. మీరు మీకు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మంచి మంచి జాబ్స్లో ఎత్తుకోవడం. అంటే మనం ఈ సర్వీస్ అంటే ఫామ్ ఫిల్లింగ్ వర్క్ చేస్తూ దాంతోపాటు ఇవి కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేయాలంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసామనుకోండి, దాని తర్వాత ఇక్కడ వాలెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడైతే కనిపిస్తుంది. ఎక్కడ ఏంటంటే మనము వచ్చిన మనీ అనేది మనము పేపాల్ అంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. $10, $25, $50 మాక్సిమం $1,000 అంటే $70,000 వరకు అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. $700 నుండి $70,000 వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా రిక్వెస్ట్ విత్డ్రాల్ మీద క్లిక్ చేయాలి. మన దగ్గర ఎంత కొంత బ్యాలెన్స్ ఉంటే అప్పుడు మనం రిక్వెస్ట్ విత్డ్రాల్ మీద క్లిక్ చేసి మన సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ లేదా మీరు పేపాల్ మెయిల్ ఐడి ఇచ్చి మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. విత్ఇన్ 10 డేస్ లోపల మన అకౌంట్స్లోకి అయితే వస్తాయి. సో ఈ విధంగా నేనైతే కొన్ని రోజులు వర్క్ చేసి దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే తీసుకోవాలని ట్రై చేస్తాను. సో ఈ విధంగా ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫామ్ ఫిల్లింగ్ వర్కే కాకుండా డిఫరెంట్ వేస్తూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇంతేనండి ఈ వీడియోకి, ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.